బీడీ పరిశ్రమను పొగాకు చట్టం నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ జిల్లా నాయకులు అయ్యవారి లక్ష్మణ్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు రామయ్యంపేటలో బీడీ కంపెనీ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ శేఖర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వ ఆలోచన విధానాన్ని వెంటనే విరమించుకోవాలని 23 జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచైనా మా హక్కులు సాధించుకుంటామని వారు హెచ్చరించారు. यह जीवन 23 జీవోల వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆల్ ఇండియా బీడీ కార్మిక సంఘ తరఫున ఏడు తరఫున సీబీఐ పార్టీ తరఫున ఈ కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే రాబోయే కాలంలో చలో ఢిల్లీ కార్యక్రమం చలో హైదరాబాద్ కార్యక్రమము చేయడం జరుగుతూ ఉన్నది. కార్మికులను పెద్ద ఎత్తున కలిసి ఈ ప్రభుత్వానికి ఒక మెడలు వంచి మా హక్కులు సాధించుకుంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కొమ్మన లేక పొగబెట్టి పొగ నిషేధ చట్టాన్ని అమలు చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం మన ఉన్న పని ఉపాధి కొత్తగా నిరుద్యోగము నిత్య దరిద్రం ఉన్నటువంటి ఈ దేశంలో 16 రాష్ట్రాలు కలిగి ఉన్నటువంటి ఈ బీడీ కార్మికులను ఈ బీడీ పరిశ్రమలను ధ్వంసం చేయాలన్నటువంటి ఉద్దేశంతో మనల్ని నడి రోడ్డు మీద పడేసేటువంటి చట్టాన్ని తీసుకొస్తున్నాడు. దాన్ని ఖబర్దార్ మోడీ గారు, మీరు బీడీ కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు మనుగడలో లేవు. మీరు కూడా మట్టి కొట్టుకుపోయే పరిస్థితిలో ఉన్నారు. ఖబర్దార్ మోడీ గారు, ఇప్పటికైనా మా బీడీ కార్మికుల తెరువు రాకండి. వచ్చినా మాకు ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపే వరకు మా ముఖ్యమంత్రి గారిని ఒకందుకు మేము రుణపడి ఉన్నాం. ఆసరా పెన్షన్లు ఇస్తున్నాడు, అయ్యో వీళ్ళు బోసపడుతున్నారు, 10 రోజులు 12 రోజులు బీడీ కార్మికులకు పని దొరుకుతున్నదన్న ఉద్దేశంతోనే ఆసరా పెన్షన్లు ఇస్తున్నాడు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు కూడా మేము కాళ్ళు మొక్కి దండం పెడతాం. ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం మీద దాడి చేసే విధంగా, ఒత్తిడి చేసే విధంగా ఈ చట్టాన్ని అమలు చేయనీయకుండా మీరు సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.